చాలా సార్లు నేను మాడుగులకు వచ్చాను. ఈ రోజు మాడుగుల మీటింగ్ చూస్తున్నాను. మామూలుగా లేదు. తాడేపల్లి పిల్లికి జ్వరం వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో నిద్ర కూడా రాదు. ఆ పరిస్థితిలో మాడుగుల బ్రహ్మాండంగా స్పందించారు. ఇది 64 రోజులే మనకు ఎన్నికలు. ఒకటే చెప్తున్నా, 64 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోవడం ఖాయం, తెలుగుదేశం జనసేన గెలవడం కూడా ఖాయం. అలాంటి మంచికి శుభ సూచకంగా ఈ సభ కనిపిస్తా ఉంది. ఇక్కడే కాదు, రా కదిలిరా అని పిలిపిస్తే ప్రాంతం ఏదైనా సెంటర్ ఏదైనా అదే జోరు అదే స్పీడు, ఎక్కడా తేడా లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ స్పందన చూస్తే నాకు అనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్ పైన తిరుగుబాటు ప్రారంభమైంది. ఇది ఉధృతంగా ముందుకు పోతుంది, తొందరలోనే తుఫానుగా మారిపోతుంది. ఆ తుఫాన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఎన్నికలు ఇంకా కొంచెం వాయిస్ పెంచాలి. ఈ ఎన్నికలు తెలుగుదేశం జనసేనకి కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసరం. ఈ ఎన్నికలు పార్టీలకు అధికారానికి సంబంధించేటి కాదు, తెలుగు జాతి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. అందుకే ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి, ప్రజలు గెలవాలి, మీ బిడ్డల భవిష్యత్తు గెలవాలి. మీ బిడ్డల కోసం ఏ ఆడబిడ్డలైతే కష్టపడుతున్నారో వాళ్ళ సాక్షిగా మీరు ఆలోచించమని మా ఆడబిడ్డలందరికీ పిలిపిస్తున్నా. సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు రాష్ట్రానికి. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూడా రాష్ట్రంలో చూస్తే ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నాను, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను, కానీ ఇలాంటి సైకోని నా జీవితంలో చూడలేదు. ఈ సైకో పోతే తప్ప ఈ రాష్ట్రానికి మోక్షం లేదని మరొకసారి పిలిపిస్తున్నా. నిన్న కూడా మాట్లాడాడు, బటన్ నొక్కుతున్నానని గొప్పలు చెబుతున్నాడు. 124 సార్లు బటన్ నొక్కాడట. బటన్ నొక్కుడు కాదు, నీ బొక్కుడు సంగతి ఏంటని అడుగుతున్నా. ఈరోజు మీరు చూడండి, నిజం చెప్పాలంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, బటన్ నొక్కుడు మాటున ఎంత బొక్కాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రజల భారం మీ మీద ఎంత భారం వేశాడో ఒక్కసారి ఆలోచించుకోండి. 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు దోచిన దొంగ, గజ దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు బటన్ నొక్కడం వల్లనే 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క కుటుంబం నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 64,000 కోట్ల రూపాయలు భారం వేశాడు. అదే తెలుగుదేశంలో 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఇంకొక పక్కన 3 సార్లు నువ్వు బటన్ నొక్కిన దాని వల్ల ఆర్టీసీ రేట్లు పెరిగాయి, పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నీ బటన్ పుణ్యమే, చెత్త పన్ను వచ్చింది, ఆస్తి పన్ను వచ్చింది.